हाय फ्रेंड्स, वेलकम टू रोजास क्रिएटिव चैनल। इवाला वाटर कैंडिल्स एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानंडि। राबोयेदि दीपावली कदा, दीपावली रोजु इला वाटर कैंडिल्स नि तैयार चेसुकोनि मी इंट्लो अलंकरिंचुकुंटे चाला अंदंगा उंटुंदि, अलागे एक्कुव सेपु कूडा वेलुगुतू उंटायि। వీటికి వాటర్ ఆయిల్ ఉంటే సరిపోతుందండి, దీనికి వ్యాక్స్ అంటూ అవసరం లేదు। ఇప్పుడు ఈ వాటర్ క్యాండిల్స్ ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం। ముందుగా ఒక ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ షీట్ ని తీసుకోండి, అది కొంచెం దలసరగా ఉండేటట్లుగా చూసుకోండి। వాటర్ క్యాండిల్స్ చేసుకునే బౌల్ లేదా గ్లాస్ ను బట్టి షీట్ ని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి। ఈ పీస్ ని నాలుగు మడతలుగా వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న షీట్ ని ఓపెన్ చేస్తే ఇలా రౌండ్ షేప్ లో వస్తుంది। ఇప్పుడు సెంటర్ లో చిన్న హోల్ పెట్టుకోవాలి, దాని కోసం చివర్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది। ఈ హోల్ లోకి దూది ఒత్తును పెట్టుకోండి, దీని బదులుగా పువ్వు ఒత్తును కూడా పెట్టుకోవచ్చు లేదా క్లాత్ తో చేసిన ఒత్తును కూడా పెట్టుకోవచ్చు। ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకోండి। ఒత్తుని ఇలా రెడీ చేసుకున్న తర్వాత బౌల్ లోకి డిఫరెంట్ కలర్స్ బీడ్స్ వేస్తున్నాను। ఇలా వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి। తీసుకున్న బౌల్ ని బట్టి 3/4 వరకు వాటర్ వేసుకోవాలి, తర్వాత మిగిలిన 1/4 కూడా ఆయిల్ ని వేసుకోవాలి। కుకింగ్ ఆయిల్ ని వేసుకోవచ్చు లేదా కోకోనట్ ఆయిల్ గాని నువ్వుల నూనె గాని వేసుకోవాలి। ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఒత్తుకి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి। పైన కింద కూడా ఆయిల్ అప్లై చేసి మనం బౌల్ లో పెట్టుకోవాలి। ఇలా రెడీ చేసుకున్న వాటర్ క్యాండిల్ ని ఒకసారి వెలిగించి చూడండి, ఎంత ప్రకాశవంతంగా వెలుగుతుందో। ఇక్కడ నేను కలర్ బీడ్స్ యూస్ చేశాను కదా, దానికి బదులుగా మీరు కలర్ స్టోన్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు। ప్లాస్టిక్ షీట్ ని మరొక మెథడ్ లో కూడా కట్ చేసుకోవచ్చు। దాన్ని ఎలాగంటే మనం ఏ బౌల్ అయితే తీసుకుంటున్నామో దాన్ని ఇలా రౌండ్ చేసుకోవాలి, ఆ షేప్ ను రౌండ్ చేసుకుని కట్ చేసుకోండి, పర్ఫెక్ట్ గా రౌండ్ షేప్ వస్తుంది। షీట్ ని ఇలా రౌండ్ గా కట్ చేసుకున్న తర్వాత హాఫ్ కు హోల్డ్ చేసుకుని సెంటర్ లో చిన్నగా కట్ చేసుకోవాలి। ఒక బౌల్ ని తీసుకుని బౌల్ లో 3/4 వరకు వాటర్ పోసుకుని ఇందులో నేను పసుపును 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను। పసుపు బదులుగా కుంకుమను కూడా మీరు యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో 1/4 ఆయిల్ ని వేసుకుంటున్నాను। హోల్ చేసుకున్న ప్లాస్టిక్ షీట్ కి ఒత్తిడి పెట్టుకుని ఆ ఒత్తికు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని బౌల్ లో పెట్టుకోవాలి। ఇప్పుడు దీన్ని కూడా వెలిగించుకుందాం। ఇప్పుడు మరొక బౌల్ ని తీసుకుని అందులో 3/4 వరకు వాటర్ పోసుకుని ఒక డ్రాప్ వాటర్ బేస్ కలర్ ని ఇక్కడ యూస్ చేస్తున్నాను। దీనికి బదులుగా మీరు ఎనీ ఫుడ్ కలర్ ని కూడా యూస్ చేసుకోవచ్చు। తర్వాత 1/4 వరకు ఆయిల్ పోసుకోవాలి। తర్వాత ప్లాస్టిక్ షీట్ ని స్క్వేర్ లో కట్ చేసుకుని దాన్ని రౌండ్ గా చేసుకుని సెంటర్ లో హోల్ పెట్టుకోవాలి। ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత సెంటర్ హోల్ లోకి కాటన్ ని ఇన్సర్ట్ చేసుకుని ఎక్స్ట్రాస్ ని కట్ చేసుకోవాలి। కాటన్ కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని బౌల్ లో పెట్టుకోవచ్చు। క్యాండిల్ ని ఒకసారి వెలిగించి చూద్దాం।
చూసారు కదా వాటర్ క్యాండిల్స్ ని ఎలా తయారు చేసుకోవాలో ఈ దీపావళికి ఇలా మీరు కూడా వాటర్ క్యాండిల్స్ ని తయారు చేసుకొని మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని మొదటిసారి చూస్తుంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ